హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. జియో ఇప్పుడే కొత్త ప్లాన్స్ లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జియో కొత్తగా ఐయూసీ ఛార్జెస్ స్టార్ట్ చేయడం వల్ల మిగతా నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా, అంటే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వాళ్ళందరూ కూడా జియో కస్టమర్స్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఈ సందర్భంలో జియో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ కొంతవరకు పర్వాలేదు అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నాక jio.com అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఏదో వెబ్సైట్లోని ఆర్టికల్ కాదు, సో పక్కా న్యూస్, మీరు నమ్మొచ్చు. మీరు కావాలనుకుంటే మీరు కూడా వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు, కానీ దానికన్నా ముందు ఒకసారి వీడియో పూర్తిగా చూస్తే మీకు చేంజెస్ ఏంటో తెలుస్తాయి. ఇక టాప్లో చూస్తున్నాక జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ అని ఉన్నాయి. ఈ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇందులో నాన్ జియో మినిట్స్ కూడా మనకు ఫ్రీగా రానున్నాయి. ప్లాన్స్ చూస్తున్నాక 222, 333, 444, 555 ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా అయితే మాత్రం వ్యాలిడిటీలో తేడా ఉంటుంది. 28 డేస్, 56 డేస్, 84 డేస్గా ఉందన్నమాట. మీకు 444, 555లో చూస్తున్నా కదా, వ్యాలిడిటీ అయితే మాత్రం సేమ్ ఉంటుంది. కాకపోతే వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే కొన్ని చేంజెస్ అయితే మనకు కనిపిస్తాయి, తర్వాత చూద్దాం. ఇక ఇక్కడ చూస్తున్నాక 222 కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు 28 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, 56 GB డేటా వస్తుంది, రోజుకు 2 GB చొప్పున డేటా వస్తుంది అన్నమాట. ఇక్కడ జియో టు జియో కాల్స్ చేసుకోవచ్చు, మనం ఎప్పటిలాగే అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. అలాగే జియో టు నాన్ జియో నెంబర్స్కి కూడా కాల్ చేసుకోవచ్చు, అవి మనకి 1000 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది ఈ 28 రోజులు వ్యాలిడిటీతో. సో ఈ 28 రోజుల్లో మనం 1000 నిమిషాలు నాన్ జియో నెంబర్స్కి కూడా కాల్ చేసుకోవచ్చు. ఇక ఎప్పట్లాగే మనకి ఎస్ఎంఎస్లు రోజుకు 100 ఫ్రీగా వస్తాయి. జియోకి సంబంధించిన యాప్స్ అన్ని కూడా మనం ఫ్రీగానే ఉపయోగించుకోవచ్చు. ఇదే విధంగా ఉన్నాయి మొత్తం ప్లాన్స్ అన్ని కూడా. మీరు చూస్తుంటే 333లో మనకి 56 డేస్ వ్యాలిటీ వస్తుంది, 444కి అలాగే 555కి 84 డేస్ వ్యాలిటీ వస్తుంది. ఇక్కడ 444లో వ్యూ డీటెయిల్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే చూస్తున్నారు కదా, మనకి 1000 నిమిషాలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే 555లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు 3000 నిమిషాలు మనకు ఫ్రీగా వస్తున్నాయన్నమాట. సో మీకు ఎక్కువ మినిట్స్ కావాలనుకుంటే 555 ప్లాన్ తీసుకోవచ్చు. ఇంతేకాదు మిగతా ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మీకు తగ్గట్టుగా మీరు ఏదైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు జియో అయితే మాత్రం ప్లాన్లోనే ఐయూసీ మినిట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ కొత్త ప్లాన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో, వీటి వల్ల మీకు ఉపయోగం ఉందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.